హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్వెస్ ఫ్లోరిడా గార్డెన్. ఎప్పుడు దొండకాయలు కోస్తున్నాను కానీ ఈ వీడియోలో ఈ చెట్టు గురించి చెప్పలేదు. అలాగే వీడియోలో ఈ దొండ చెట్టు గురించి చెప్తూ కొన్ని టిప్స్ ఎట్లా కేర్ తీసుకున్నాను. తర్వాత కూరగాయలు కూడా కోసుకుందాం, కొన్ని వచ్చాయి. ఈ దొండ చెట్టుకి కాయలు రావడం మొదలయ్యాయి. ఈ చెట్టు నాకు అక్టోబర్లో వచ్చింది, మెల్లిగా కాపాడాను వింటర్లో. తర్వాత మార్చి, ఈ మార్చిలో బయటకు పెట్టనమాట, ఇండోర్ నుంచి అవుట్డోర్ షిఫ్ట్ చేసి. స్టార్టింగ్లో ఈ చెట్టు 3 గాలన్ పాట్లో ఉండింది. దాన్ని నేను కొంచెం పెద్ద సైజులో 7 గాలన్ పాట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను, రేజుడ్ బెడ్లో పెట్టానమాట. ఆ పాట్ తీసుకెళ్ళి డ్రేజర్ బెడ్లోనే పెట్టాను గార్డెన్లో. ఫస్ట్ పెట్టేటప్పుడు ఫర్టిలైజర్స్ కాంపోస్ట్ మట్టిలోనే కలిపి తయారు చేసి మట్టిని కుండీలో పోసి చెట్టును పెట్టానమాట, ట్రాన్స్ప్లాంట్ చేశాను. బాగానే మళ్ళీ జూలై ఆగస్టు వరకు తొండకాయలు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట ఈ 2 నెలలకెళ్ళి. ఈ చెట్టు పువ్వు వైట్ కలర్లో ఉంటుంది. నేను కుండీలో ఎందుకు పెట్టానంటే వింటర్ మైనస్లలో ఉంటుంది మాకు, అప్పుడు ఈ చెట్టు చనిపోతుంది అన్నమాట. ఇది ఎక్కువ బతకదు, చాలా సెన్సిటివ్ అన్నమాట, చలిలో బతకదు. నీళ్ళలో పెడితే అందుకని పెట్టలేదన్నమాట, కుండీలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇండోర్లోకి మూవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది కదా, లోపలికి ఇంట్లో పెట్టుకోవచ్చు. దొండకాయ ఒకసారి పెట్టుకుంటే మనం ఈ చెట్టుని 3 ఏళ్ళు ఉంటుంది. అందులో దీన్ని ఎన్ని విధాలుగా పెంచవచ్చు అంటే చెప్తాను. కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు, సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు, దొండపాదు నుంచి పెంచుకోవచ్చు. సక్సెస్ రేట్ దేనికి ఉంటుందంటే కొమ్మల ద్వారా పెట్టుకోవచ్చు, దొండపాదు నుంచి అయితే 100% సక్సెస్ ఉంటుంది. సీడ్స్ అయితే వెరీ రేర్, అది ఇంకా చెట్టు మొలిచి కాయ వచ్చింది అంటే వాళ్ళ అదృష్టం అన్నట్టే. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఇవి కొమ్మల ద్వారా పెరిగింది. ఫస్ట్ చూపించే కాయలన్నీ పెట్టింది, ఇవి మాత్రం కొమ్మలు, లేత కొమ్మలు అన్నమాట. అవి ఇరిగి పడిపోతే నేను పడేయడం ఎందుకనేసి మళ్ళీ ఆ కొమ్మల్ని నాటుకున్నాను. జనరల్గా ఏంటంటే గట్టి స్టెమ్స్ ముదిరిపోయిన కొమ్మల్ని పెట్టుకుంటారు అన్నమాట, అవే మన ఆన్లైన్లో మార్కెట్లో కూడా అవే అమ్ముతున్నారు. ఈ చెట్టు కొమ్మల్ని పడేయడం ఇష్టం లేక చూసారా ఎంత బా లేతవి, లేత కొమ్మలు ఇరిగిపోతే నేను పడేయడం ఎందుకనేసి మట్టిలో ఊరికి కూర్చోనమాట. చాలా బాగా పెరిగాయి, మంచిగా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడే తీగూడబు కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, అది కూడా 2 రోజుల్లో సెట్ అయిపోయింది. అది మామూలుగా ఈ చెట్టుకి ఆకుకి కాయలు వస్తాయన్నమాట. దీనికి కూడా ఫీమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ ఫ్రూట్స్తో వస్తాయన్నమాట. అలాగే మేల్ ఫ్లవర్స్ వితౌట్ ఫ్లవర్స్తో ఉంటాయన్నమాట. పాలినేషన్ కూడా మాకు న్యాచురల్గానే జరుగుతుంది, ఎందుకంటే బీజ్ బటర్ఫ్లైస్ బాగా వస్తాయన్నమాట. ఇదండి దొండ చెట్టు గురించి. అలాగే కొంచెం ఆకులకి చూసారా ఈ బొబ్బరి చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో, కానీ లీవ్స్ చూసారా, దాన్ని ఏమంటారంటే లీఫీ మైనర్ డిసీజ్ వచ్చింది వాటికి. చూసే దాని మీద అంతా కర్లు కర్లుగా పాములాగా స్నేక్స్ షేప్స్లో వచ్చాయన్నీ, అదొక డిసీజ్. ఈ చెట్టు తీసేద్దామంటే తీసేయలేకపోతున్నాను, ఎందుకంటే చాలా పిందె వస్తుంది, కొత్త కొత్త చిగుర్లు కూడా వస్తున్నాయి. అందుకని ఏం చేస్తున్నా అంటే తర్వాత ఆకుని నేను తీసేస్తున్నాను, వచ్చిన వెంటనే వచ్చిన ఆకుల్ని తీసేస్తున్నాము. నీమ్ స్ప్రేని వాటర్లో యాడ్ చేసి కొంచెం డిష్ వాషర్ సోపు కొంచెం వినిగరు అవన్నీ వేసి మిక్స్ చేసి వాటర్లో స్ప్రే చేసి ఈ వచ్చిన డిసీజ్ వచ్చిన ఆకుల్ని వెంటనే తీసేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మీకు చూపిద్దామని ఉంచాను, ఇక్కడ తీసేస్తున్నాను ఒక్కొక్కటి, తర్వాత కూడా కొన్ని తీసేస్తాను. చాలా చెట్లకు కూడా అన్ని ఆకు తీగలకి వస్తుందన్నమాట, ఎందుకో బాగా 2 మంత్స్ రెయిన్ వచ్చాక ఇలా వస్తుంది. సో నీమాయిల్ స్ప్రే చేస్తున్నాము కానీ అది స్లోగా వర్క్ అవుతుంది. నేను మళ్ళీ చూపిస్తాను వేరే బొబ్బరి చెట్టు, ఈ చెట్టుకి నుంచి వచ్చిన కాయల్ని వేరే దగ్గర నేలకు కూడా పెట్టుకున్నాను అన్నమాట. మీరు ఈ వీడియోలో చూస్తే మీకు కనిపిస్తుంది కింద వస్తుంది, ఇప్పుడే తీగ కూడా ఫ్లవరింగ్ వచ్చింది.
తర్వాత ఇక్కడ దొండ దోసకాయలు ఉన్నాయి అన్నమాట. దోసకాయలు కట్ చేసుకుంటాను. ఇలా yellow కలర్ అయినాక కట్ చేసుకోవాలి దోసకాయలు. గ్రీన్ కలర్లో ఉంటే చాలా చేదు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక పొట్లకాయ ఉంది, అలాగే పొట్లకాయ కూడా కట్ చేసుకుంటాను. చూసారా దొండకాయలు, దోసకాయలు, పొట్లకాయలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.